నిజం నిప్పు లాంటిది. గత కొన్ని రోజులుగా TS24 ఛానల్ చక్రీధర్ అవినీతి దుర్మార్గాలను వెలికితీసి టెలికాస్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో పేడ్ బ్యాచ్ కు చీతాలు ఇచ్చి తిట్టిపిచ్చింది అనేది వాస్తవం. నిజం నిలకడగా తేలుతది అన్నట్టే అసలైన బీజేపీ కార్యకర్తల మాటల్లోనే వినండి. ఇక సిద్ధాంతం తెలియని దుర్మార్గులను పార్టీలో చేర్చుకుంటే ఏ రోజుకైనా బీజేపీ పార్టీకే ముప్పు. దొంగలతో దుర్మార్గులతో పార్టీ కోసం పనిచేసిన మేము కలిసి పనిచేయాల్సి రావడం దురదృష్టకరం. రేపిస్ చక్రీధర్ యువకులకు మద్యం మనీ పంచుతూ ఊరికి ఇద్దరికి జీతాలు ఇస్తూ బీజేపీ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. బీజేపీలో చేరిన దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన చక్రీధర్ గురించి స్థానిక బీజేపీ నాయకుల ఆక్రోషం. ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం 15 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని జిల్లా అధ్యక్షులు కూడా తెలియకుండా మండల అధ్యక్షులు కూడా ఇంటిమేషన్ లేకుండా చక్రధరను పార్టీలో తీసుకోవడం ఏకపక్ష నిర్ణయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చక్రధర్ గౌడ్ ఒక రేపిస్ట్ రీసెంట్గా జైలు వేసిన పార్టీ సిద్ధాంతాలకు విధంగా ఇలా చేర్చుకోవడం జరిగింది. దీనిపై పార్టీ ఏం బీజేపీ పార్టీ ఏం సిద్ధాంతాలను నేర్పదలుచుకుంది మాకు. దాని విషయంపై 2-3 సార్లు మా మండలంలో కార్యక్రమాలు చేసినా కూడా కాంప్లైంట్ ఇచ్చినాం. దాని మీద కూడా చర్య తీసుకోవడం లేదు. మరి ఇన్ని రోజులు పార్టీ నుంచి కష్టపడ్డ మాకు కాదని ఏదో చుట్టూ ప్రతిగా వచ్చిపోయే వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉంటూ పోతే పార్టీ నుంచి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ మా పరిస్థితి ఏంది మరి? అంటే ఈ బ్రోకర్లకు చీటర్లకు రేపిస్టులకు పార్టీలో అవకాశం ఏ రకంగా ఇస్తారు? ఇప్పటి నుంచే చెప్పుకొని తిరుగుతుండ్రు బీజేపీ పార్టీ నాదే టికెట్ నాకే అని చెప్పి చెప్పుకొని తిరుగుతుండ్రు. ఏ రకంగా మేము ఈ రేపిస్ట్ కింద ఇలాంటి కబ్జా కోడి కింద బ్రోకర్ కింద మనసు తమ్ముకుని ఏ రకంగా పనిచేస్తాం మేము? దీనిపై తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది దీనిపై రేపు 2 రోజులకు మాకు ఏదో ఒక క్లారిటీ కావాలి. ఏ పక్షంలో మా నిర్ణయం మాకు ఉంటుంది.